నిలబడ్డం లేదమ్మా. వెంకటరామయ్య కూతురికి ఒకటో నంబర్ సంబంధం తెచ్చాడని ఊరంతా అనుకుంటున్నారు. దిష్టి తగులుతుందేమోనని తెగ భయపడిపోతున్నాడమ్మా మీ తాతయ్య. కానీ ఈ ఆటంకం లేకుండా నీ పెళ్లి జరుగుతుందమ్మా. సచ్చి ఏకందో మీ అమ్మ నిన్ను పెళ్లి కూతుర్ని చేసి ఊరందరికీ చూపించి తెగ మురిసిపోయేది పిచ్చిది. తనకు తెలిసి తను ముందే పోతానని ఇలా నా కన్నీరు తుడుస్తూ నాకు తెలియవయ్యా, నా గుండెల్లో దీపం వెలిగించా. నా వర్తం దగ్గర పడుతున్న కొద్దీ ఒకవైపు సంతోషం, మరోవైపు నువ్వు అత్తారింటికి వెళ్ళిపోతున్నావన్న బాధ నాకు నిద్రపడ్డం లేదమ్మా. ఏమ్మా ఈ పెళ్లి నీకు ఇష్టమే కదా, మాట్లాడలేమ్మా. చాలస్తం కానీ నేనేం చేసినా నీ మంచి కోసమేనని నీకు తెలీదు. ఏమిటో ఇవన్నీ నీకు పొద్దున్నే చెప్పచ్చుగా. పడుకోమ్మా పడుకో. తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను. ఆలస్యమై నీ నిశ్చితార్థానికి నేను అతిథిని. ప్రపంచంలో ప్రేమికులకు ఎన్నో కష్టాలుంటాయి. ప్రతి కష్టం తీరడానికి ఏదో ఒక దారి ఉంటుంది. మనకు మూడు మార్గాలు ఉన్నాయి. సాహసం పేరుతో లేచిపోవడం, పిరికితనంతో చచ్చిపోవడం, లేదా రాజీపడి ఎవరి దారిని వాళ్ళు విడిపోవడం. ఇందులో మంది ఏ దారో కాలమే నిర్ణయిస్తుంది. అంతవరకు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. ఈ మురళికి ప్రేమించడమే కాదు పెళ్లి చేసుకోవడం కూడా తెలుసు.